Hi everybody, I am Prasad from IV Prasad Terrace Gardening at Bar. ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ మీలీ బగ్స్ గురించి. ఈ మీలీ బగ్స్ అనేవి ఒక మెత్తటి బాడీ శరీరంతో ఉన్నటువంటి తెల్లటి వ్యాక్స్ కోటింగ్ కలిగినటువంటి జీవులు. ఇవి చీమల ద్వారా వ్యాప్తి చెందుతాయి ఎక్కువగా. ఇవి అన్ని మొక్కల మీద కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ చీమలను మనం జాగ్రత్తగా చూసుకుంటే, చీమలను రాకుండా ఏదైనా మనం చేసుకుంటూ ఉంటే వీటి నుంచి మనం చాలా వరకు తప్పించుకోవచ్చు. మనం యాంట్స్ రాకుండా చూసుకుంటూ ఉండాలన్నమాట మెయిన్. సరే, ఇప్పుడు వచ్చినాయి అనుకోండి, ఇవి తక్కువగా ఉన్నప్పుడే, అంటే కొద్ది కొద్దిగా అమౌంట్ ఉన్నప్పుడు వాటి మనం చేతితో నలిపేసి చంపేయాలి. ఇవి పెరిగిపోయినాయి అంటే అది మనం చెప్పు చేతుల్లో జారిపోతాయన్నమాట. అంటే అవి విపరీతంగా ఏ మొక్కనే వదలవు. టొమాటో, చిల్లీ, ఓక్రా, ఎగ్ ప్లాంట్, పాపయ్య, కస్టర్డ్ యాపిల్, గోంగూర, మందార అన్నిటికీ పెట్టేస్తాయి. అది దీనికి చంపాలంటే ఏ విధమైన పెస్టిసైడ్ కూడా సరిగ్గా పనిచేయదు. ఆర్గానిక్ పెస్టిసైడ్ ఎన్ని వేసినా కూడా ఇవి చావవు. ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా నిర్మూలించుకోవాలి? వీటికి మెయిన్ ఏంటంటే ఒక తెల్లటి వ్యాక్స్ కోటింగ్ లాంటిది ఉంటుంది అనుకున్నాను కదా. ఈ వ్యాక్స్ కోటింగ్ ఉన్నంతకాలం ఏ మందు కూడా దీన్ని ఏమీ చేయలేదు. ఫస్ట్ ఆ వ్యాక్స్ కోటింగ్ని మనం కరిగించాలి. వ్యాక్స్ కోటింగ్ని కరిగించాలంటే దానికి ఏం చేయాలని మనం ఈరోజు తెలుసుకుందాం. ఏమండి, ఓకే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ దీన్ని చేయడానికి మనం ఒక కప్పుడు రైస్, అంటే ఉడకబెట్టిన బియ్యాన్ని, అంటే గింజ తీయకుండా ఉడకబెట్టాలన్నమాట బియ్యాన్ని. ఆ బియ్యం ఒక కప్పు, ఒక మంచినీళ్ళు ఒక కప్పు. మంచినీళ్ళు అనగానే ఇప్పుడు కూడా డీక్లోరినేటెడ్ వాటర్ తీసుకోవాలి. రెయిన్ వాటర్ కానీ, బోర్ వాటర్ కానీ పర్వాలేదు. మున్సిపాలిటీ వాటర్ అయితే 2 రోజులు దాన్ని గాలిలో పెట్టి అప్పుడు తీసుకోవాలి. ఇలా తీసుకున్నాక ఒక బౌల్ తీసుకుని, ఆ బౌల్లో దాని బౌల్కి ఒక కప్పుడు రైసు, ఇలా ఉడకబెట్టిన రైసు, నెక్స్ట్ ఒక కప్పు మంచినీరు వేసి దానిని బాగా కలపాలి. ఇలా కలిపినటువంటి దాన్ని ఒక మూత పెట్టేసి ఒక చోట ఒక మూలన పెట్టేసి ఉంచాలన్నమాట. ఇలా ఒక 4-5 రోజులు దాన్ని అలాగ ఉంచేయాలి. మధ్యలో రోజు ఒక్కొక్కసారి బయటకు తీసి దాన్ని స్పూన్ తట్టి శుభ్రంగా స్టిర్ చేయాలి, బాగా కలుపుతూ ఉండాలి. ప్రతిరోజు రోజుకు ఒక్కసారైనా కనీసం తీసి కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలపడం వల్ల ఏంటంటే బాగా మిక్స్ అయ్యి రైసు వాటర్ బాగా మిక్స్ అవుతూ ఉంటాయి. ఇలాగ చేయటం వల్ల ఏమవుతుందంటే ఇందులో ఒక పులియట అనే కార్యక్రమం జరుగుతుంది. ఫెర్మెంటేషన్ అంటాం కదా, పులియబెట్టడం. ఈ పులియబెట్టడం అంటే ఏంటి, దీనికి ఆక్సిజన్ అవసరం లేదు, ఎనరోబిక్ చర్య. ఈ ఎనరోబిక్ చర్య జరిగితే ఇందులో ఇథైల్ ఆల్కహాల్ అంటే ఎథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడతాయి. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడిన గ్యాస్ కాబట్టి అది గాలిలో కలిసిపోతుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా మొక్కలకు చాలా మంచిది, గాలిలో కలిసిపోతుంది అది. నెక్స్ట్ ఇథైల్ ఆల్కహాల్ లిక్విడ్ కింద మారిపోతుంది కదా, దాన్ని ఏం చేస్తామంటే ఉడకెడతాం. ఉడకెట్టి ఒక స్ప్రేయర్లో పోసుకుంటాం. ఆ స్ప్రేయర్లో పోసుకున్న దాన్ని ఎక్కడైతే మీలీ బగ్ ఉందో మీలీ బగ్ మీద డైరెక్ట్గా స్ప్రే చేయటం, కొద్దిగా ఫోర్స్గా స్ప్రే చేయాలి. నేనైతే ఈ హ్యాండ్ శానిటైజర్లు ఉంటాయి కదా, దాని స్ప్రేయర్ ఒకటి వంట పాతే దాంట్లో ఈ లిక్విడ్ వేసి స్ప్రే చేస్తాను అన్నమాట. అది చాలా ఫోర్స్గా తగులుతుంది. వెళ్ళి డైరెక్ట్గా తగిలేటప్పటికి దానిపైన ఉన్న మైనంపొర, తెల్లటి మైనంపొర కరిగిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. ఒక్కసారి మైనంపొర కరిగిపోయిందంటే అది వెంటనే ఇతను 2 మినిట్స్ చచ్చిపోద్ది అది. అలాగే బాగా దట్టంగా ఎక్కడైతే మీలీ బగ్స్ ఉన్నాయో దాని మీద శుభ్రంగా ఇది చల్లేసి స్ప్రే చేసేసి దాన్ని మనం ఇలా పుల్ల ముక్కతో కానీ దేంతో కానీ గోకితే ఇలాగ తిట్టు కింద వచ్చేసి చచ్చిపోయి ఉంటాయి. తిట్టు కింద తీసేయచ్చు, లేకపోతే ఫ్రెష్ వాటర్ పెట్టి దాన్ని స్ప్రే చేస్తే, ఫ్రెష్ వాటర్తో దాన్ని కడిగేస్తే మొత్తం అంతా ఊడిపోతుందన్నమాట. ఈ విధంగా తప్పించి ఇంక ఏ విధంగా చేద్దామన్నా కూడా ఇవి చావవు. ఏంటంటే చాలా మంచి పద్ధతి, ఈజీ పద్ధతి. ఒక 4 రోజులు మన వాటిలో పొలవి పెట్టగలిగితే 5వ రోజు పొద్దుటే దాన్ని తీసి ఇలాగా స్ప్రే చేసుకుంటే అయిపోతుంది. ఏమంటే చూడండి, దాని కొన్ని కొన్ని చోట్ల చేసి చూసి నా దగ్గర మీలీ బగ్స్ ఇప్పుడు ఎక్కువగా లేవు. ఎందుకంటే నేను మొత్తం అన్నింటినీ నిర్మూలించేశాను. ఇంకా 4-5 మీలీ బగ్స్ అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటాయి, అవి మీకు చూపిన దాన్ని నాకు కెమెరాలు సరిగ్గా పడలేదు. 1-2 బాగా కనిపించారు చూడండి, చల్లగానే వెంటనే దాని మీద ఉన్నటువంటి పొర పోయి
బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చేసి అలా ఉండిపోతున్నాయి, దాన్ని ఇలా చేత్తో కొడితే చచ్చిపోతున్నాయి. అంతే, కొట్ట చచ్చిపోతాయి, అటు అంతటా అయ్యే పడిపోతాయి, మనం ఏం చేయక్కర్లేదు. ఆ ఎండ కూడా చచ్చిపోతాయి, అంత డెలికేట్ అయిపోతాయి. అది ఉన్నంతసేపు ఎంత ప్రొటెక్షనో ఆ పొర పోగానే అంత డెలికేట్ అయిపోతాయి అన్నమాట. అదండి చూడండి, నెక్స్ట్ నేను చూడండి ఒకట నేను ఇట్లా చాలా బాధపడ్డానండి, 2 సంవత్సరాలు బాధపడ్డాను ఇట్లా. మొక్కలన్నీ చచ్చిపోయి ఇట్ల వల్ల రసం పీల్చేసి అదొకలాగా అయిపోయాయి అనమాట మొక్కలు. తర్వాత ఎక్కడో చదివాను నేను, ఎవరి దగ్గర చూడడం చదవడం జరిగింది. తర్వాత 2 ఇయర్స్ నుంచి కూడా నేను చేస్తున్నాను. 2 ఇయర్స్ నుంచి నాకు ఏ ప్రాబ్లం వచ్చిన వెంటనే కొట్టేస్తాను, మళ్ళీ ఏ ప్రాబ్లం ఉండదు. ఇది లేకుండా రావడానికి మనం యాప్ నుండి మామూలుగా చల్లుకోవచ్చు, వచ్చాక మట్టుకు ఇదే ప్రొసీజర్, ఇంకా దీనికి వేరే ప్రొసీజర్ అంటే ఏం లేదు. ఓకే అండి, చూసారు కదా మీ వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా చేయండి, చేసి నాకు ఫలితం చెప్పండి ఎలా ఉన్నది అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. ఓకే మరి ఉంటాను, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.